ఈరోజు దేవుని దయ వల్ల మరో ప్రజా ప్రస్థానం మరో ప్రజా ప్రస్థానం ఆ రోజు వైఎస్ఆర్ జిల్లాలో ఇడుపులపాయలో ప్రారంభమై అక్టోబర్ 18వ తారీఖున 2012వ సంవత్సరంలో వైఎస్ఆర్ జిల్లాలో ఇడుపులపాయలో ప్రారంభమై మరి ఈ రోజు 3100కి పైన కిలోమీటర్ల మేర నడిసి ఈ రోజు మరి ఇచ్చాపురంలో శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురంలో ఈ రోజు మరి ఈ మహా మరో ప్రజా ప్రస్థానం శరిమలమ్మ మరో ప్రజా ప్రస్థానం ఈ రోజు మనం ఇక్కడ ముగింపు సభలో మనం పాల్గొంటున్నాం ఇవాల ఈ రోజు శరిమలమ్మ మరో ప్రజా ప్రస్థానంలో ఇచ్చాపురంలో మీ చల్లటి దీవెనలు కావాలని తను కోరుకుంటా ఉంది మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా మీ చల్లని దీవెనలు ఇవ్వాలని ఇచ్చా ఇడుపులపాయలో ఆ రోజు నేను చెప్పాను నా బిడ్డను మీ బిడ్డగా చేసుకుని మీరందరూ మమేకమై మీ కష్టాల్లో బాధల్లో మరి తన పాలు పంపులు పంచుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశం ఇచ్చినందుకు మరి మీ కష్టాలు మీ బాధలు మీరు లెక్క చేయకుండా మా కష్టంలో మీరు కదలి వచ్చినందుకు మీకందరికీ కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను ఇవాళ హృదయపూర్వకంగా మీకు వందనాలు కూడా తెలుపుకుంటున్నాను ఇవాళ ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారి మీదైనా మరి జగన్ బాబు ఓదార్పు యాత్రలోనైనా మరి శరిమిలమ్మను మీరు ఆదరించి హక్కున చేర్చుకొని మీరు మీ ఆదరణ మీ ప్రేమ మీ అభిమానానికి కూడా నేను మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తున్నా మీ ప్రేమ అభిమానం వెలకట్టలేనివి కొలవలేనివి మీకు మేము ఏమిచ్చినా కూడా రుణం తీర్చుకోలేనిటివని కూడా చెప్తా ఉన్నా మీకు ఎంత చేసినా ఏమి చేసినా కూడా అది తక్కువే అని కూడా చెప్తున్నాను ఇవాళ అయితే ఒకటి మాత్రం నేను చెప్పగలుగుతున్నా ఈ రాష్ట్రంలో ఈ కుటుంబానికి ఉన్న ఆ అనుబంధం చాలా గొప్పదని కూడా చెప్తా ఉన్నా మరి ఈరోజు శర్మిలమ్మ మరో ప్రజా ప్రస్థానం యాత్ర ఇంకా మన అనుబంధాన్ని చాలా దగ్గరగా చేసిందని కూడా చెప్తున్నా ఈ అనుబంధంతో మీకందరికీ కూడా నేను ఒకటి చెప్తున్నా మీ కష్టంలో మీ సంతోషంలో మీ బాధల్లో సమస్తంలో కూడా ఈ కుటుంబం ఎప్పుడు కూడా మీ ముందు ఉంటుందని అన్ని దానిలోనూ మీకు అండగా తోడుగా ఉంటుందని కూడా నేను మీకందరికీ మనవి చేసుకుంటున్నా రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు ఒక మాట చెప్పేవారు ఈ పేద ప్రజలకు మనం ఏది చేసినా కూడా అది చాలా బాగా గుర్తుపెట్టుకుంటారని చెప్పేవారు నిజంగా రాజశేఖర రెడ్డి గారు మీకు చేసిన దానికి మీ గుండెల్లో ఆయన పదులపరుచుకున్నందుకు మీ గుండెల్లో మీరు చూపిస్తున్న ప్రేమకు కూడా అదే అర్థం అనిపిస్తా ఉంది కానీ మరి మేము ఏమూ చేయని నేను కానీ శర్మిలమ్మ కానీ మరి జగన్ బాబు కానీ మమ్మల్ని కూడా మీరు అంత ప్రేమగా ఆదరించి హక్కును చేర్చుకున్నారంటే అది నిజమేనని కూడా అనిపిస్తా ఉంది నాకు నిజంగా కూడా మీ ప్రేమ వెలకటలేదని కూడా చెప్తా ఉన్నా ఈరోజు 3100కి పైన కిలోమీటర్ల మేర 14 జిల్లాల్లో 195 మండలాల్లో 118 నియోజకవర్గాల్లో ఈ పాదయాత్ర కొనసాగింది మరి కొంతమంది అంటున్నారు ఇది ప్రపంచ రికార్డ్ అని కూడా చెప్తా ఉన్నారు చాలా మంది కూడా కానీ ఒకటి మేమనుకునేది మాత్రం ఇది రికార్డుల కోసం చేసిన పాదయాత్ర కాదు అని కూడా మీకు చెప్తా ఉన్నారు ఇవాళ ఆ రోజు ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ప్రజలు ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నారని ప్రజా ప్రస్థానం కొనసాగించారో మరి అదే ప్రజలు ఈరోజు ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నారని చెప్పి మరో ప్రజా ప్రస్థానం పేరుతో శర్మిలమ్మ మీ ముందుకు వచ్చింది ప్రజలు కష్టాల్లో బాధల్లో ఉన్నారు కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి ముందుంది మనకు మంచి కాలం తప్పకుండా జగనన్న వస్తాడు జగనన్న నాయకత్వంలో రాజశేఖర రెడ్డి గారి సువర్ణయుగం వస్తుంది దాంట్లో మీకందరికీ మంచి జరుగుతుంది ధైర్యంగా ఉండమని చెప్పి ఒక భరోసా కల్పించే యాత్రని మాత్రమే చెప్తా నేను అంతేకాకుండా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై మిలాఖత్ రాజకీయాలు నడుపుతూ మరి ఈరోజు ఈ విధంగా ఈరోజు రాష్ట్రాన్ని ప్రజలను అందరినీ ఇబ్బందులు పాలు చేస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళ కుట్రలు కుతంత్రాలు వెల్లడి పరిచేందుకు వచ్చిన పాదయాత్ర ఇది మరి అంతేకాకుండా ప్రజల్లో ఉన్న ప్రజానేతను జగన్ బాబును మరి ఈరోజు అన్యాయంగా అక్రమంగా వాళ్ళ కుట్రలకు కుతంత్రాలకు ఫలితంగా ఈరోజు జైల్లో పెట్టి 15 నెలలుగా అవుతా ఉంది ఆయనకు బెయిల్ ఇవ్వకుండా కూడా చేసేదానికి నిరసనగా కూడా ఈ యాత్ర జరిగిందని కూడా చెప్తున్నాయి వాళ్ళ ఆ రోజు ఇడుపులపాయలో నేను ఒక మాట మీకందరికీ కూడా చెప్పడం జరిగింది ఇడుపులపాయలో నేను చెప్పాను రాజశేఖర రెడ్డి గారు మన మధ్యలో లేరు మరి ఉన్న నా బిడ్డలు ఇద్దరిలో కూడా ఒక బిడ్డ ఈరోజు అన్యాయానికి వీళ్ళు చేసే అక్రమాలకు నా బిడ్డ జైల్లో ఉన్నాడని కూడా చెప్పాను
ఇంకొక బిడ్డ రోడ్డు మీదకి వస్తా ఉంది మరి ఆ బిడ్డని మీరు ఆదరించి అక్కున చేర్చుకోమని అడిగాను మీ మనవరాలుగా మీ కూతురుగా మీ అక్కగా మీ చెల్లిగా మీ ఈ బిడ్డను ఆదరించమని చెప్పి మీ చేతుల్లో పెట్టాను ఆ రోజు ఈ మరో ప్రజా ప్రస్థానంలో మీరు చూపించే ప్రేమకు అభిమానానికి ఆ బిడ్డ జీవితంలో ఎన్నో మలుపులు మరి ఎన్నో అనుభూతులు ఆ బిడ్డ జీవితంలో ఉన్నాయని కూడా మీకు చెప్తున్నా